ఒక విశ్వాసి చేతబడి చేత బాధింపబడి మరణిస్తే అతను పరలోకం వెళ్తాడా అనేది ప్రశ్న మన మధ్య శకిన్ కుమార్ గారు. ఇది ఏం కుమారమ్మా? శకిన్ కుమార్. షకీన్ కుమార్, వెరీ రేర్ నేమ్. ఆ పేరు ఎప్పుడు వినలేదు నేను. మేబీ షకీనా కుమార్ అనుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. షకీనా అంటే హెబ్రీ భాషలో మహిమ అని అర్థము. ఒకవేళ షకీనా కుమార్ అయి ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. బ్రదర్ కుమార్ గారు మీకు వందనాలు, మంచి ప్రశ్న అడిగారు. వన్స్ అండ్ ఫర్ ఆల్ నేను సమాధానం చెబుతున్నాను, వినండి. ఒక వ్యక్తి ఏ రీతిగా చనిపోయినాడు అనేది ఇమ్మెటీరియల్, అప్రస్తుతం, అనవసరమైన అంశము. చేతబడులు చేసి చచ్చిపోయినా, యాక్సిడెంట్లో చచ్చిపోయినా, ఎవడైనా మర్డర్ చేస్తే చచ్చిపోయినా, రోగముతో చచ్చిపోయినా, వయస్సు మీరి వయసు మళ్ళీ చచ్చిపోయినా, మరి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి ఎక్కడో పడి చచ్చిపోయినా, ఇంకా ఎన్ని రకాలుగా మరణం వచ్చినా, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కరోనా వైరసే ఉందనుకోండి, మనం అనుకుంటున్నాం దేవుడు తన పిల్లల్ని కాపాడుతాడు అని. ఒకవేళ ఇందులో కూడా చనిపోయిన వాళ్ళు ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, అందులో ఎందరో బిలీవర్స్ చనిపోయినారు. మొన్న మొన్న కార్గిల్ వార్లో కూడా కొంతమంది క్రైస్తవులు కూడా చనిపోయినారు. కనుక చావుకు విషయం ఏంటంటే ఎలా చచ్చిపోయాడు అనేది అసలు అప్రస్తుతమైన విషయం. ఎవ్వరూ దాని మనసును పెట్టనే వద్దు అసలు. హౌ దే డై ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్. కానీ ఎట్ ద పాయింట్ ఆఫ్ డెత్ వాళ్ళు దేవుని బిడ్డలా కారా, రక్షణ పొంది ఉన్నారా లేదా, తమ జన్మ కర్మ పాపాలు శిలువ రక్తములు యేసు రక్తంలో కడుక్కొని వాళ్ళు రక్షణ పొంది మారు మనస్సు పొంది ఉంటే డెఫినెట్గా వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు అన్యులు కూడా, అన్యుల చేతులు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు అంతవరకు ఎందుకు? నోవహు కాలములో జలప్రలయం సమయంలో దేవుని మాట, నోవహు మాట వినకుండా ఉన్నందుకు అవిధేయతను బట్టి నీళ్లలో మునిగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పరదేశుకు వెళ్ళారు. వాళ్ళకు కూడా యేసు ప్రభు వారు ఆయన శిలువ యజ్ఞం సమయంలో వెళ్ళి సువార్త చెప్పారు. అందుచేత తప్పకుండా వాళ్ళు ఎట్లా చచ్చిపోయినా సరే, ఎవరైనా మంత్రశక్తులు చేసి, మరి వాళ్ళు నిజంగా దేవుళ్ళు ఉంటే మంత్రశక్తులు పనిచేస్తాయా అనే ప్రశ్న వస్తుంది. నేను చెబుతున్నాను, ప్రసంగి 8:8 మనకున్నటువంటి ఒక చుక్కాని లాంటి దారి చూపే ఒక వచనం అన్నమాట, ఒక లంగర్ లాంటి ఒక వచనం అది. అదేంటంటే ఒకని మరణ దినము ఇవ్వనికి వశం కాదు. దేవుడు తన బిడ్డ చనిపోవడానికి టైం ఒక నిర్ణయించి పెట్టాడు. ప్రతి ఒక్కరు, నాకు నీకు ఎవరికైనా సరే, ప్రతి ఒక్కరికి వారి జీవితం ఎలాగ ఎండ్ అవుతుందో దేవుడు ముందు రాసి పెట్టాడు. ఇప్పుడు ఎవడో మంత్రగాడు మంత్రాలు చేస్తున్నారు, ఈరోజు చంపాలి వీడిని అనుకుంటున్నాడు. కానీ దేవుని గ్రంథములు అది ఆ విశ్వాసికి లాస్ట్ డే అనుకోండి, ఓకే కానీ అనుకుంటాడు ఆయన. అందులో పెద్ద విశేషమేం లేదు. వాడు ఆ మంత్రం చేయకపోయినా ఆ రోజు ఈ అబ్బాయి చనిపోయేవాడే. ఈ విశ్వాసి చేసినా చనిపోతాడు, దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆయుష్కాలం అయిపోయింది, జీవిత దినాలు ఫినిష్ అయిపోయినాయి. కనుక వాడు ఏదో రకంగా నా దగ్గరికి అయితే పైకి రావాలి కదా, సరే కానీ అనుకుంటాడు. కనుక ఒకవేళ నిజంగా యేసు ప్రభువులో ఉన్నవాళ్ళను ఎవడైనా మర్డర్ చేయగలడా, ఈ ప్రశ్న అక్కడ వర్తిస్తుంది. మర్డర్ చేసినా సరే దేవుడు సెలవు ఇవ్వకపోతే ప్రాణం పోదు. కనుక ప్రాణం పోయింది అంటే సృష్టికర్త చిత్తమైంది. రక్షణ పొందిన ప్రతి వారి ప్రాణము క్రీస్తులో దాచబడి ఉంది. కనుక మర్డర్ చేసినా, యాక్సిడెంట్ అయినా, మంత్రం చేసినా దేవుడు ఆ టైముకు అనుమతిస్తే తప్ప ప్రాణం పోదు. కనుక డెఫినెట్గా అలా చచ్చిపోయిన వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. అది విషయం. ఆది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.